సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నామినేటెడ్ పదవుల విషయంలో స్థానిక ప్రభుత్వం సలహా అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎంసీడీలో 10 మంది సభ్యుల్ని మంత్రిమండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ అవసరం లేదని వెల్లడించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం వచ్చిందని, కాబట్టి ఎల్జీ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మొత్తం 250 వార్డులో మెజార్టీ మార్కు 126ను దాటి 134 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ గవర్నమెంట్ చెప్పాను సరే, ఢిల్లీ గవర్నమెంట్ కి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కి ఎప్పుడూ ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు తీసుకున్న డెసిషన్స్ పైన కోర్టు వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మాత్రం ఏదైతే 2022 డిసెంబర్ లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మొత్తంగా అక్కడ 250 వార్డులు ఉంటాయి. అందులో మెజార్టీ మార్క్ 126 అయితే 134 స్థానాలతో ఆ రోజు ఆప్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. అయితే మున్సిపల్ దానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే అక్కడ నామినేటెడ్ సభ్యుల్ని అంటే సభ్యుల్ని నామినేటెడ్ చేసే అవకాశము లెఫ్టినెంట్ గవర్నర్ ఒక 10 మందిని చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ 10 మంది కౌన్సిలర్ చేత ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ రోజున్న లెఫ్టినెంట్ గవర్నర్ మీద వాళ్ళని చేపియంగానే వెంటనే ఆప్ ప్రభుత్వము ఆ అవకాశం కానివ్వండి లేకపోతే ఆ అధికారం కానీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ దాని మీద తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆప్ ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే మొత్తానికి అంటే సిజే చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ అలాగే జేపీ పరిద్వాల ఉన్న ఈ బెంచ్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని 2023 దీనిపైన తీర్పు అయితే రిజర్వ్ చేసింది. అయితే ఆ తీర్పుని ఇవాళ సెంటెన్స్ చేసిన నేపథ్యంలో దాని ప్రకారం ఏంటంటే చాలా క్లియర్ గా ఆ అధికారము ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉండడానికి కూడా ఎందుకు అన్న దాని మీద కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం చూస్తే మాత్రం అతనికి అంటే ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి అధికారం వచ్చింది కాబట్టి స్థానిక ప్రభుత్వ సలహాను వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదంటూ చాలా క్లియర్ గా చెప్పారు. అందుకు దాన్ని చూస్తే మాత్రం ఏదైతే ఇది ఆర్టికల్ 239 ప్రకారము 1993 ఎంసీడీ యాక్ట్ అప్పుడే అతనికి ఎల్జీ గవర్నర్ అంటే ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ కి ఈ అధికారం వచ్చింది కాబట్టి కొత్తగా స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం అంగీకారంతోనే నామినేటెడ్ పోస్ట్ అది కూడా స్పెషల్ గా చూడాలంటే మాత్రం మున్సిపల్ ఏదైతే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఆ ఎంసీడీ అనే వీళ్ళని మాత్రం చేయడానికి స్థానిక గవర్నమెంట్ కు సంబంధించిన రెఫరెన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ అంగీకారము అప్రూవల్ అవసరం సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.